too. సకల వంశీయులైనటువంటి మేము భగీరథ అపర భగీరథ మహర్షి యొక్క కులస్థులమి. మనం మా పూర్వీకులు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేసి ఆయన వారసులు అనేటటువంటిది జీవో 2019లో జీవో ఈ పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జీవో తెచ్చుకున్నాం. దాని ప్రభుత్వాలు సిస్టంగా మామూలు శాస్త్రవే అయ్యే విధంగా కార్యక్రమాన్ని సాధారణంలో చేసినట్టు మాకు చాలా సంతోషకరం. తమను మేము వినవించుకుంటున్నాము. అంటే బీసీడీ 31లో ఎప్పటి నుంచో పోరాటం చేస్తే భగీరథ జయంతి 4 మేము అఫీసులు ఇద్దరు మాకు అవకాశం ఇచ్చినటువంటి కల్పసార్కి వేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై భగీరథ. ఈ భగీరథ జయంతి అనేది ఆల్రెడీ మనకి స్టాఫ్ ఒక రిప్రజెంట్ అందరికీ కూడా ఇచ్చారండి. ఇందులో చరిత్ర అనేది ఉంది. సో ఇప్పుడు మా పెద్దలు కూడా చెప్పారు, ఆకాశం నుండి భూమికి గంగాదేవిని మన భగీరథ గారు తీసుకురావడం జరిగింది. అంతటి మహోన్నతమైనటువంటి వంశంలో ఉన్నప్పటికీ కూడా బయటన కొంచెం చులకనగా ఇదిగా ఉండడం జరుగుతుంది. అద్భుతంగా ఈ కార్యక్రమం జరిపినందుకు కూడా ప్రత్యేకించి మరోసారి మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్టీ స్టాఫ్ అందరికి కూడా శిరసు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఇది 2వసారి అనకాపల్లి జిల్లాలో శ్రీ 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 భగీరథ జయంతి జరిపిస్తున్నాము.